బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ ఇస్తున్నటువంటి వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ ను మనము చూస్తున్నప్పుడు అట్లాంటి అనుమానం కలవక తప్పదు. ఉదాహరణకు వరంగల్ని తీసుకున్నా కూడా మొన్నటి వరకు వరంగల్లో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొద్దిమంది పేర్లు వాళ్ళు ప్రచారంలో తీసుకొచ్చినారు. అఫ్ కోర్స్ కావ్యను వాళ్ళు ముందు డిక్లేర్ చేసినారు. కావ్య మా పార్టీలో చేరింది కాబట్టి వాళ్ళు ఆల్టర్నేట్ పోయినారు. ఆల్టర్నేట్ పోయినప్పుడు సాధారణంగానే కావ్య వాళ్ళ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి వచ్చింది కాబట్టి గట్టి పోటీ ఇచ్చేటువంటి వ్యక్తులను పెట్టడం అనేది చాలా సహజం. పెడతారు కూడా ఎవరైనా, మేమైనా అక్కడ ఉన్నప్పుడు అదే చేయాలి. కానీ దానికి విరుద్ధంగా వాళ్ళు అసలు ఇప్పటి వరకు ఈ హన్మకొండ జిల్లా సంబంధించినటువంటి ఆయన చైర్మన్ అని విన్నాము. పాలిటిక్స్ లో నాలాగా చాలా కాలంగా ఉన్న వ్యక్తులకు కూడా పెద్దగా పరిచయం లేని వ్యక్తిని పెట్టడం వల్ల బీజేపీకి ఇక్కడ ఫేవర్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉందా అనేటువంటి అనుమానం ప్రజల్లో కలుగుతుంది, ప్రతిపక్షంగా మాకు కలుగుతుంది, పత్రికలకు మీకు కలుగుతుంది. సో ఇట్లాంటి నెంబర్ ఆఫ్ భాగ్యం ఎగ్జాంపుల్స్ మనం లేదండి రా వెంకటరావు గారు, భాగ్యం లేదు. ఎవరి పార్టీ అభ్యర్థి వాళ్ళ ఇష్టం, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అల్టిమేట్ గా నేను ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను నేను వాళ్ళ సరే, రాజకీయ స్వేచ్ఛను వ్యూహాలు ఎట్లా ఉండనే ఉంటాయి. వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళ అధికారాన్ని నేను క్వశ్చన్ చేస్తలే. కానీ అది బయటకు వచ్చినప్పుడు మేమైనా ఒక అభ్యర్థిని పెట్టినప్పుడు అట్లాంటి విమర్శ రావచ్చు, ఇవాళ వాళ్ళకు సంబంధించి కూడా అట్లాంటి విమర్శ వస్తుంది. సో అది అనుమానం కాబట్టి అట్లా లోపాయికారంగా వాళ్ళు గెలవలేక ఎట్లాగూ మేము గెలవలేము, ఒక సరైన అభ్యర్థి లేడు కాబట్టి మేము మెల్లగా బీజేపీకి ఇక్కడి నుంచి వెన్నదని తీసి కాంగ్రెస్ ను నిలువరించాలా. ఇప్పుడు మేము ఎట్లాగా ఒక యుద్ధంలో ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద కొంత అక్కసు వెలగక్కునే అవకాశం ఉంటుంది, అది సహజమైనటువంటిదే. దాన్ని పెద్దగా మనం తప్పట్టాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు వెంటనే ఎలక్షన్ వచ్చిన దృష్ట్యా ఆ కోపమో లేకపోతే ఆ అసూయనో లేకపోతే ఆ బాధనో ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని నుంచి శత్రువు యొక్క శత్రువు మిత్రువు అన్నట్టుగా మాకు బీజేపీ శత్రువు కాబట్టి ఆ శత్రువును కొద్దిగా ఈ శత్రువును ఓడించడానికి వాళ్ళు పావుగా ఉపయోగించుకుంటున్నారేమో, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేటువంటిది అనుమానం కలుగుతుంది. జాతీయ రాజకీయాల్లో రాజకీయ ప్రధానంగా రెండు రెండు పార్టీలే పొలిటికల్ అపోనెంట్స్, బీజేపీ కాంగ్రెసే కదా జాతీయ పార్టీలో. సరే, మిగతా పార్టీలు ఉన్నా కూడా అవి ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాలలో లేదా కొంతవరకు మాత్రమే ప్రభావితం చూపగలిగేటువంటి శక్తి ఉన్న రాజకీయ పార్టీలు తప్ప, ఇవాళ జాతీయ పార్టీలు అంటే ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి, బలమైన పార్టీలుగా ఉన్నాయి బీజేపీ కాంగ్రెసే. సరే, సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా ఒకప్పుడు జాతీయ పార్టీలుగా ఒకానొక సందర్భంలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా బలహీనపడిపోయినాయి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఆపు ఇప్పుడు ఆప్ లాంటి పార్టీ కావచ్చు, ఆప్ ఢిల్లీ నుంచి పంజాబ్ పోయింది, పంజాబ్ నుంచి గుజరాత్ దాకా విస్తరించింది. సరే, మిగతా పార్టీలు ఇప్పుడు టీడీపీ లాంటి పార్టీ కూడా రెండు రాష్ట్రాలు ఉన్నారు. సరే, అయిపోయింది ఇప్పుడు, అది ఓన్లీ ఏపీకి పరిమితం అయింది అనుకోండి. అట్లా కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి విస్తరించే ప్రయత్నం చేసినాయి, కొంతవరకు కాగలిగినాయి. కానీ ప్రధానంగా ఇప్పటికి కూడా జాతీయ స్థాయిలో రెండు జాతీయ పార్టీలు అంటే బీజేపీ కాంగ్రెస్. సో మరి మీ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండాల్సినటువంటి సమయంలో బీఆర్ఎస్ ఎందుకు లోపాయికారు ఒప్పందం చేసుకుంటుంది అనుకుంటున్నారు మీరు? నేను అదే అంటున్నా, పోటీ వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వాళ్లకు సరైనటువంటి ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికి కూడా బలంగా టీఆర్ఎస్ఏ ఉంది. చాలా దిక్కులో వాళ్ళు గెలిచినారు. 39 ఎమ్మెల్యే సీట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇవాళ రెండు ఇద్దరు మారినప్పటికీ 37 మంది అంటే తక్కువ సంఖ్య కాదు. రెండోది కొన్ని నియోజకవర్గాలు పర్టికులర్గా నిజామాబాద్ కావచ్చు, లేదా మెదక్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, అట్లాగే మేడ్చల్ కావచ్చు. ఈ వాళ్లకు అంటే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా వాళ్ళు గెలిచినటువంటి స్థితి ఉన్నది. సో కాబట్టి అలా బలమైన ప్రతిపక్షంగా మిగతా వాళ్ళు ఏం మాట్లాడినా ఐ వుడ్ లైక్ టు బి వెరీ ప్రాక్టికల్. ఇలా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ అనే ఒక అపోహను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వాస్తవమే మాకు అభ్యర్థులు
మాకు ఈజీ అవుతుంది, మా విన్నింగ్ ఈజీ అవుతుంది. బీజేపీ ఒకటి తోటే ఒకటి పోటీ అని అంటే వెంకట స్వామి గారు బీఆర్ఎస్ ఒకటి, నేను కాదు వెంకట పోతే స్వామి గారు మాకు ఒకటి ఈజీ అవుతుంది. కానీ వాస్తవ పరిస్థితి అది ముఖ్యమంత్రిగా. కాదు. వాస్తవ పరిస్థితి ఇలా వరంగల్ జిల్లా ఉన్నారు చెప్పండి రమణ గారు, వరంగల్ జిల్లా ఉన్నారు. వరంగల్ జిల్లాలో మేము అంటే శ్రీహరి గారు వచ్చిన తర్వాత 7-7 మాకే వచ్చినప్పటికి కూడా ఇక్కడ సెకండ్ పొజిషన్లో అన్ని నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గం కూడా భారతీయ జనతా పార్టీ సెకండ్ పొజిషన్ లేదు. అట్లాంటి వాళ్ళు మాకు పోటీ ఇవ్వగలుగుతారని అనుకుంటామా? వాటి మాకు ఈజీనే. అంటే సో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక విచిత్రమైన పరిస్థితి, ఎందుకంటే వరంగల్లో కాంగ్రెస్ నుంచి